ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటనను ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి జిల్లాకు రావద్దని ఎంపీ కోమటిరెడ్డి అనడంతో రేవంత్ వర్గం మండిపడినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో జిల్లా పర్యటన చేసి తీరుతారని రేవంత్ వర్గం అంటోంది. చౌటుప్పల్ మండలం ఆందోళ్ మైసమ్మ ఆలయం సమీపంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు రహస్యంగా సమావేశమయ్యారు. అద్దంకి దయాకర్, దుబ్బాక నరసింహారెడ్డి సహా కొందరు నేతలు హాజరయ్యారు. అయితే రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన రద్దయింది. షెడ్యూల్ ప్రకారం రాహుల్ సభకు సంబంధించి జిల్లా కేడర్తో సమావేశం కావాల్సి ఉంది. సీనియర్లు ఉత్తమ్, కోమటిరెడ్డి వ్యతిరేకించడంతో టూర్ రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రైటిక, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ నల్గొండ నుండి మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. అశోక్ రెడ్డి చెప్పండి, రేపు నల్గొండ రాహుల్ సభకు సంబంధించి ఏమేమి ఉన్నాయి అప్డేట్స్ మీ దగ్గర? వచ్చే నెల మొదటి వారంలో వరంగల్ జిల్లాలో ఏఐసిసి కీలక నాయకుడు రాహుల్ గాంధీకి సభకు సంబంధించి కూడా తెలంగాణ వ్యాప్తంగా రైతులని కార్యకర్తలని సమావేశానికి తరలించడానికి కూడా టీపీసీసీ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా రేపు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యకర్తలు, ముఖ్య నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల సమక్షంలో సమీక్షా సమావేశం కూడా చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఎంపీలుగా ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి రాకని కూడా నిరాకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కోదాడ హుజూర్ నగర్, నల్గొండ కాకుండా సూర్యాపేట నియోజకవర్గంలో రామరెడ్డి దామోదర్ రెడ్డి కూడా సభ పెట్టేందుకు కూడా ఆయన ఆహ్వానించినట్టు కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ముఖ్య నాయకులు, కీలక నేతలు రేవంత్ రెడ్డి టీపీసీ అధ్యక్షుడు హోదాలో వస్తున్నప్పటికీ వాళ్ళు అభ్యంతరం చెప్తున్నట్టు కూడా కేడరు బయట బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రావద్దనడానికి కోమటిరెడ్డి అనడంపై కూడా కోమటిరెడ్డి అది రేవంత్ రెడ్డి వర్గం కూడా మండిపడుతుంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి వర్గీయులు, అదేవిధంగా ఆయన ఫాలోవర్స్ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా శివార్లు, హైదరాబాద్ శివార్లు ఆందోళన మైసమ్మ టెంపుల్ సమీపంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన దిగువ శ్రేణి నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కాకుండా సెకండ్ గ్రేడ్ లీడర్ గా ఉన్న వాళ్ళందరూ దాదాపుగా 7 మంది హాజరయ్యారు. దాదాపు 200 మంది కార్యకర్తలతో సమావేశం కొనసాగుతుంది. దుబ్బాక నరసింహారెడ్డి, అద్దంకి దయాకర్, కొండేటి మల్లయ్య సహా కైలాస్ నేత, మరో 2-3 నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నాయకులు, ముఖ్య కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి సభని ఏ రకంగా రేపు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ రకంగా చర్చించాలి, ఏ అంశాలపై ప్రస్తావించాలి, సభ ఏర్పాటుకు సంబంధించి జిల్లా నుంచి ఆయా నియోజకవర్గాల నుంచి ఏ రకంగా జన సమీకరణకు తమవంతు పాత్ర ఉంటుందనే దాని మీద కూడా వాళ్ళు ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏఐసిసి ప్రకటించిన జాబితాలో గీతారెడ్డి నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఆమె రావద్దంటూ కూడా ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆమె ఇక్కడికి ఇన్ఛార్జి తీసుకోవడానికి కూడా రాలేదు. ఈ నేపథ్యంలో స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేపు సమావేశానికి హాజరవుతున్న ఈ ముఖ్య నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరి ఈ రకంగా ఎలా ప్రవర్తిస్తారంటూ కూడా రేవంత్ వర్గం కూడా ప్రశ్నిస్తుంది. దీనిపై కూడా ఇటు సభకు ముందే కాంగ్రెస్ లో ఆయా జిల్లాల్లో కూడా ప్రకంపనలు రేకెత్తున్నాయి. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా రాహుల్ గాంధీ మీటింగ్ ముందే సీనియర్లు అదేవిధంగా వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా కొనసాగుతుంది. అయితే ఈ ప్రస్తుతం రేవంత్ వర్గీయుల మీటింగ్ కొనసాగుతుంది. సాయంత్రం వర్కర్లు కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అఫీషియల్ గా రేవంత్ రెడ్డి మీటింగ్ క్యాన్సిల్ అయినట్టయితే తదుపరి కార్యాచరణ ఏంటో కూడా ప్రకటిస్తామంటూ కూడా వీళ్ళు హెచ్చరించే పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అశోక్ రెడ్డి.